నేనైతే ఒకటైతే చెప్తా ఉన్నా, ఎంపీగా మామిడి శ్రీనివాసరెడ్డి కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. సీఎం గారు కొన్ని కారణాల వల్ల ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు. నేను ప్రయత్నం చేశాను, ఎందుకంటే మొదటి నుంచి మన తోడు ఉన్నాడు కాబట్టి ప్రయత్నం చేశాను. కానీ నిన్న ఒక పాంప్లెట్ రిలీజ్ చేశారు, వాసు ఎమ్మెల్యేగా వాసు గారు ఎంపీ గారికి ఇది క్రాస్ ఓటింగ్ జరిపిస్తున్నాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించేదానికి అన్నాడు. నా జీవితంలో అట్లాంటి తప్పు జీవితంలో చేయను. ఒక పార్టీలో ఉండి తల్లి పాలు తాగి ఏమంటారు గమ్ము గుద్దినట్టు అవుతుంది. ఖచ్చితంగా అందరు కూడా చెప్తాను, నాకెవరికి వచ్చి ఓట్లు వేస్తారో ఆయనకు కూడా ఓట్లు వేయించాల్సిన కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేయగలని తెలియజేసుకుంటానన్నా. పార్టీ అనేది ఇంపార్టెంటు, దాన్ని బట్టి ఇట్లాంటి ఎదవలు రాత రాసి ఎదవ పాంప్లెట్ వేయటం సర్క్యులేట్ చేయటం, మరి ఆ ఎదవ పాంప్లెట్ ఎవరు పేరు రాయకుండా ఉంటే పేపర్లో రాయటం, ఆ ఈనాడు పేపర్ మీద పరువు నష్టం దావ కూడా వేస్తా. ఇట్లాంటి కార్యక్రమం చేస్తే తప్పు అని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెండోసారి పొరపాటు చేస్తే ఊరుకోనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అత్యధిక మేధావితో గెలుస్తాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీ అందరి సహకారంతో నన్ను ఎమ్మెల్యేగా చెవిరెడ్డి భాస్కర్ని ఎంపీగా గెలిపించాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం.